యేసు కృప మినిస్ట్రీ సమర్పించు ప్రార్థనా పంజరం. కలవరపడకు మున్న ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. కలవరపడకు మున్న ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. నిర్భరము కలిగి ధైర్యముగా నుండువు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన నిజ దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన నిజ దేవుడు. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు చదువుకుని దేవుని పరిశుద్ధమైన మాటలను ధ్యానం చేసుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా నుండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని దేవుని గ్రంథం వలన గ్రహించి తిని అంతట నేను గోనెపట్ట కట్టుకుని దూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. సహోదరులారా,
ప్రియమైన సహోదరులారా, మానవ జీవితంలో సమస్యలు అన్నవి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి క్రియ కాదు. మానవ జీవితంలో సమస్యలు అన్నవి దేవుడు మానవునికి పంపించినటువంటి పనులు కాదు, లేక క్రియలు కాదు, అంతకంటే శాపమైనవి కావు. మానవుడు తనకు తానే చేసుకున్న దేవునికి విరోధముగా జీవించిన జీవితాన్ని బట్టి వచ్చిన సమస్యలు, నష్టాలు, కష్టాలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఒంటరితనము, పేదరికము, దరిద్రము, రకరకాల శాపగ్రస్తమైన జీవితం. సహోదరులారా, ప్రేమైన సహోదరిలారా, అయితే మానవుడు స్వనీతిని ఆధారం చేసుకుని దేవునికి దూరస్తుడై తన దుష్ట ప్రవర్తన చేత తెచ్చుకున్న సమస్యలకు దేవుడు తిరిగి పరిష్కారం కూడా ఉందన్న మార్గాన్ని వెల్లడిపరిచాడు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. సరే, నేను చెప్పింది వినక, నా మాటను గ్రహించక, నా ప్రేమను అర్థం చేసుకొనక నీవు నీ ఇష్టానుసారంగా నాకు దూరమైపోయి చెడిపోయావు, పడిపోయావు. పాపములో, శాపములో, వ్యాధుల్లో, కన్నీళ్లలో, కష్టాలలో, దరిద్రములో, ఒంటరితనములో, ఇంకా చెరసాలలో, హాస్పిటల్లో, అవమానాల్లో నలిగిపోతున్నావు. అయితే వాటిలోనే పడి నువ్వు నలిగిపోకుండా, వాటి మధ్యనే నువ్వు చితికిపోకుండా నీకు ఒక మార్గం చూపిస్తున్నాను. ఇప్పటికైనా ఆ మార్గంలోకి నువ్వు వచ్చి జీవించినట్లయితే తిరిగి మరలా నేను నిన్ను క్షమించి ప్రేమించి నా యొద్దకు చేర్చుకుని నీ కన్నీళ్లు తుడిచి నీకు రెండంతల మేలు కలగజేస్తానని యేసయ్య మానవునికి తెలియజేసినటువంటి గొప్ప సత్యం. ఆమేన్, హల్లెలూయా. అయితే మానవుడు చేస్తున్న విచిత్రమైన పని ఏమిటంటే, సమస్య వచ్చిందనుకోండి, దీనికి ఎలా పరిష్కారం చేసుకోవాలి అని ఇంకొక మనిషిని అడుగుతాడు వెళ్ళి. మాకు పలాని సమస్యలో ఉన్నామండి, దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు. సహోదరులారా, సమస్యకు పరిష్కారం, ఒకడు అడుక్కోవడానికి ఇంటి దగ్గరకు వస్తాడు, అడుక్కోవడానికి ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంట్లో సమస్యలు ఒకటో రెండో వాడికి నోటికి వచ్చినట్టువో రానివో చెప్పేస్తే ఏకంగా నువ్వు ఆ దగ్గర కూర్చొని సమస్యలన్నీ చెప్పడం మొదలు పెడతావు. అడుక్కోవడానికి వచ్చిన వాడు నీ సమస్యలకు పరిష్కారం చేయగలడా? మా ఊరిలో ఒక ఆయన భక్తుడంటే మహాభక్తుడు, ఏం భక్తుడు అని నన్ను అడగకండి, యేసుప్రభు భక్తుడు అయితే కాదు. ఆయనకు వచ్చి చెప్పారట, నీకు బాగా డబ్బైతే వస్తుంది, వ్యవసాయంలో బాగా రాబడి కలిగిన వాడివే, కానీ నీకు వచ్చిన డబ్బు అంతా వృధా అయిపోతుంది. కారణం ఏంటంటే, నీ ఇంటికి ఈ వైపు ఉండవలసిన గుమ్మాన్ని ఆ వైపు పెట్టుకున్నావు, అదే నీకు దరిద్రం అని చెప్పాడట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఓ 10,000 ఖర్చు పెట్టుకో, నీకు చెప్పి వెళ్తానంటే సరే 10,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతడు అన్నాడు, ఈ గుమ్మం మార్చి ఆ వైపు పెట్టుకో, ఆ కిటికీ మార్చి ఈ వైపు పెట్టుకో అని చెప్పాడు. పాపం సమస్య పరిష్కారం కావాలి కదా, అందుకొరకై ఆ మనిషి ఏం చేశాడంటే, గుమ్మం మార్చాడు, కిటికీ మార్చాడు, ఇళ్ళు మళ్ళీ ఉడదలికి కట్టేశాడు. కానీ ఇంకా సమస్యలు ఎక్కువైపోయాయి. కూతురును భర్త వదిలేశాడు ఇల్లు మార్చి కట్టిన తర్వాత, కుమారుణ్ణి భార్య వదిలేసింది, ఇంక మళ్ళీ పెళ్లిళ్ళు చేశాడు వాళ్ళిద్దరికి. ఇల్లు మార్చి కట్టిన తర్వాత సమస్య పోయిందనుకోవద్దు, సమస్య పెరిగింది. ఈ విధంగా లోకములో ఒక్కొక్కరు అది వ్యాధి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, చెరసాల అనుభవాలైనా, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులైనా, దరిద్రమైన అప్పుల సమస్యలైనా, ఇంట్లో భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య మరి గొడవలైనా, అసమాధానమైన సమస్యకు పరిష్కారము ఏమిటి? కోర్ట, పోలీసు వారా, లేకపోతే మరొకరా, మరొకరా, మరొకరా?
వారి శక్తి కొలది వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. శక్తికి మించిపోతే మీ ఇష్టం మా దగ్గరికి రావద్దు, ఏమని చేసుకుపోండి అని చెబుతారు. పరిష్కారం మాత్రము నీకు దొరకడం కష్టం. ఒకవేళ ఏదో ఒక రకంగా గద్దించో కొట్టో తిట్టో కాపురాన్ని కట్టాలి అనుకుంటే అది మాత్రం నిలబడదు, మళ్ళీ కూడా ఆ కాపురం సిద్ధమైపోతూనే వస్తారు. నా సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సమస్యలకు పరిష్కార మార్గము చెప్పమని ప్రభు నాకు బోధ చేసి పంపించాడు. ఈరోజు రాత్రి ఈ సభలలో ఈ చక్కని మాటలు వివరించమని సభలకు వచ్చిన వారే కాక అనేక ప్రజలు, భూ ప్రజలందరికీ సరిపోయే సమస్యల పరిష్కార మార్గము వివరించడమని యేసయ్య నాకు ప్రార్థన గదిలో బోధ చేసి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమస్య లేని వాళ్ళము ఎవ్వరూ లేరు లోకంలో, ఉన్నామా? ఎవ్వరూ లేరు. చిన్ని పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్య. మన దేశ ప్రధానమంత్రికి సమస్య లేదనుకుంటున్నారా పాపం? ఆయనకు 85 ఏళ్ళు 84 ఏళ్ళు వచ్చాయి, కానీ సమస్యలు ఆయన విడిచిపెట్టట్లేదు. దేశాధినేతలను సమస్యలు విడిచిపెట్టట్లేదు, ఉద్యోగస్తులను వదిలిపెట్టట్లేదు, వ్యవసాయకులను వదిలిపెట్టట్లేదు, చదువుకున్న వాళ్ళను వదిలిపెట్టట్లేదు, చదువు రాని వాళ్ళను వదిలిపెట్టట్లేదు, అడుక తినే వాళ్ళను వదిలిపెట్టట్లేదు. ఇదంతా కూడా ఒక రహస్యం. ఎందుకు మానవుని పట్టి రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, లోకపు చీకటి క్రియలు పట్టుకొని నాశనం చేస్తూ మనశ్శాంతి లేకుండా సమస్యకు పరిష్కారము ఎంత వెతికినా దొరకకుండా ఎందుకు ఇలా సతమతమైపోతున్నారు అన్న సత్యం ఈ రాత్రి మీరు ఓపికతో కూర్చొని చలిని లెక్క చేయకుండా వినాలి. ఆమేన్. దానియేలు అన్న ఒక మనుషుడు, అతడు చిన్న వయసు నుండి దేవుని గ్రంథాన్ని చదువుకుంటూ దేవునితో సహవాసం కలిగి దేవుని ప్రేమను గురించి వింటూ దేవుని యొక్క పాదాల దగ్గర క్రమంగా జీవించేవాడు. ఇతడు యూదుడు, ఇశ్రాయేలు దేశానికి చెందినవాడు. అయితే బాల్య దినాలలో ఇతని కంటే కూడా ఇంకా వెనకటి దినాలలో వీరి పితరుల కాలంలో దేశమంతా కూడా బబులోను రాజు వెళ్ళి కొల్లగొట్టి ఇశ్రాయేల్ దేశాన్ని చిత్రవధ చేసి స్త్రీలను, పిల్లలను, కొంతమంది పురుషులను పట్టుకొని చెరదీసుకుని వచ్చి వారి దేశంలో వారికి పనివారుగా పెట్టుకున్నాడు. సహోదరులారా, ప్రియ సహోదరులారా, దానియేలు మనసులో ఒకటి లోతుగా నాటుకపోయింది. ఏమిటి అదని ఆలోచిస్తున్నారా? మా దేశం పాడైపోయింది, మా ప్రజలు చిన్నాభిన్నమైపోయారు, అవమానాలకు గురయ్యారు, వ్యాధులకు గురైపోయారు, కష్ట కన్నీళ్లలో నలిగిపోతున్నారు. దేవుని ప్రజలు రాజరికంగా బ్రతకవలసిన వారు, దీవెనకరంగా బ్రతకవలసిన వారు, అభిషేకంతో ఉండవలసిన వారు, 10 మందికి సాక్ష్యముగా దేవుని సన్నిధిలో బ్రతికి వీరి దేవుడే నిజమైన దేవుడని అనేక అన్నజనులు తెలుసుకొని మేము మీ దేవుని దగ్గరికి వస్తామని ఆశించి వాళ్ళు రాగా ఈ క్రైస్తవులు ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృప అనేకుల మీదకి వచ్చి సమస్యలు పరిష్కారం పొందవలసినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు అభిషేకం కలిగి బ్రతకవలసిన ఈ క్రైస్తవులు చిన్నాభిన్నములైపోయారు. ఆ దేశానికి కొంతమంది, ఈ దేశానికి కొంతమంది, అటువైపు కొంతమంది బానిసలుగాను, పేదవారుగాను, వ్యాధిగ్రస్తులుగాను, శాపగ్రస్తులుగాను అవమానాలకు గురైపోయారు. సిగ్గుతో తల వంచుకుని జీవిస్తున్నారు. రాజరికంగా బ్రతకవలసిన వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. దీనికి గల కారణం ఏమిటి? ఇందుకు పరిష్కారం ఏమిటని దానియేలు దేవుని గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నట్టు కొరకు ఆశపడి యవన కాలం ముందు దేవుని గ్రంథాన్ని తెప్పించుకొని యాజకుల ద్వారా ఆ గ్రంథాన్ని తెరిచి వివరంగా వినిపించుకున్నాడు. లేకపోతే తానే యిర్మీయా గారు రచించినటువంటి గ్రంథ చట్టం, దేవుడు రాయించిన గ్రంథ చట్టాన్ని తానే దగ్గర పెట్టుకుని చదువుకున్నాడో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇంకా ఎంతకాలం ఉన్నాయి మాకు శ్రమలు, ఇంకా ఎంతకాలం ఉన్నాయి మాకు కన్నీళ్ళు,
ఇంకా ఎంతకాలం ఉన్నాయి ఈ యొక్క దరిద్రపు జీవితం, ఇంకా ఎంతకాలం ఉంది మాకు ఈ శోక సముద్రం, ఇంకా ఎంతకాలం ఉంది ఈ బానిసపు బ్రతుకు, ఇంకా ఎంతకాలం మాకు ఈ అవమానాలతో కూడిన జీవితం అని దానియేలు దేవుని గ్రంథము ద్వారా అందులో ఉన్న సత్యాన్ని చదివి తెలుసుకొని అందులో ఉన్న మర్మాన్ని గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా తెలుసుకున్నాడు చెప్పండి? దేవుని గ్రంథము ద్వారా తెలుసుకున్నాడు. లోకము మనుషుల ద్వారా కాదు, జ్యోతిష్కుల ద్వారా కాదు, గారడిబిడ్డ గల వారి ద్వారా కాదు, శకునగాండ ద్వారా కాదు, లేకపోతే అడగడానికి వచ్చిన వాళ్ళ ద్వారా కాదు, వీధిలో వెళుతున్న వాళ్ళ ద్వారా కాదు, వాస్తువు చెప్పే వాళ్ళ ద్వారా కాదు, లేకపోతే కోటి కొరకు కోటి విద్యలు అన్నటువంటి సామెత ప్రకారం ఎవరు అడ్డుపడితే వాళ్ళని అడిగి తెలుసుకుని చేసినటువంటి క్రియలు కావు. సాక్షాత్తుగా సృష్టికర్త అయిన దేవుడు తన భక్తులకు ప్రత్యక్షతనిచ్చి తన భక్తులకు చరిత్ర తెలియజేసిన సంగతి దైవ గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దానియేల గ్రంథం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క పేర కరెక్ట్ గా విప్పి చూసి లైన్ లైన్ చదివి ఇంకా మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడుంది, ఎందుకు వచ్చాయి ఈ సమస్యలు, ఎందుకు సంభవించాయి దుర్గతి, ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది వ్యాధి, ఎందుకు ఈ ప్రజలు ఇలా అయిపోయారని పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకున్నాడు దానియేలు. అవును సహోదరులారా, సహోదరులారా, లోకం చెప్పే తీరు వేరు, దేవుడు చెప్పేటువంటి వాస్తవం వేరు. ఎంత గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప భూగోళ శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప వాతావరణ కేంద్రములో గ్రహించగలిగిన శాస్త్రవేత్త అయినా, ఓ మాట చెబుతాడు వార్తల్లో, వాయుగుండం లేచింది, కోస్తాంధ్ర మీద వర్షాలు బాగానే పడుతున్నాయి, తెలంగాణ రాయలసీమ గూడెం మీద కూడా జల్లు పడొచ్చు పడకపోవచ్చు, అంటే ఖచ్చితంగా చెప్పట్లేదు వాళ్ళు, పడవచ్చు పడక పోవచ్చు. ఏసయ్య అలా చెప్పడం మీరు గుర్తుపెట్టుకోండి, అవునంటే అవును, కాదంటే కాదు. సమాధి తెంచుకొని మూడవ దినం తిరిగి లేస్తాను అని చెప్పాడు, తిరిగి లేచాడు. పరలోకానికి వెళుతానని చెప్పాడు, పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి మరలా భూలోకానికి నేను వస్తానని చెప్పాడు, తప్పకుండా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అడుగు పెడతాడు, లోకానికి తీర్పు తీరుస్తాడు. అనీతి మంతులను, దుర్మార్గులను, అవినీతి పరులనంతా భూమి కింద ఉన్న పాతాళములో పడవేసి సాతాన్ని వాని దూతలను అక్కడ పడవేసి వానికి ఇక అంతము వనరించేస్తాడు. కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని కలగజేసి తన పిల్లలను నిరంతరము భూలోకంలో ఉంచుతాడు, పరలోకానికి తీసుకువెళ్తాడు, భూలోకంలో సంచరింపజేస్తాడు. అది ఆయన చెప్పే సంగతి. ఆమేన్. దానియేలు ఈ సత్యాన్ని తెలుసుకుని ఏమిటి పొరపాటు, జరిగిన పొరపాటు ఏమిటి, ఎందుకు శ్రమలు వచ్చాయి, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఎందుకు అవమానాలు ఎదుర్కొంటున్నాం, ఎందుకు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం, ఎందుకు ఈ భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాం, ఎందుకు ఈ వ్యాధులు పట్టుకున్నాయి, రాజులుగా ఉండవలసిన మేము, అధికారులుగా ఉండవలసిన మేము, నలుగురికి సహాయం చేయవలసిన మేము, మేము ప్రార్థన చేస్తే సమస్యలు పరిష్కారం చేసే దేవుని కలిగిన మేము, మాకెందుకు ఇలాంటి దుర్గతి సంభవించింది, కారణమేమని తెలుసుకున్నాడు దేవుని గ్రంథము ద్వారా. ఈ కారణాన్ని తిరిగి ఈ సమస్యలను పరిష్కారం ఎలా చేసుకోవాలని కూడా రెండు విషయాలు తెలుసుకుని వెంటనే, ఆది పితరులు నీకు తిరుగుబాటుగా పాపం చేశారు, నేను చేశాను, ఈ శ్రమలు రావడానికి, ఈ అవమానాలు రావడానికి, ఈ అప్పుల పాలు కావడానికి, ఈ వ్యాధుల వెంట వ్యాధులు పట్టుకోవడానికి, ఈ దుర్గతి సంభవించడానికి, ఈ బానిస బ్రతుకు బ్రతకడానికి, ఈ సమస్యలు తీరకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే మా ఆది పితరులు చేసిన తిరుగుబాటు. అనగా నువ్వు చెప్పింది వినక, నీ మాటకు లోబడక, నీ ప్రవక్తలకు నువ్వు చెప్పి వ్రాయించి పెట్టిన సంగతులు అవి నిజమని నమ్మక, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నిజదేవుణ్ణి వదిలిపెట్టి వారు బ్రతికిన బ్రతికే వారికి శాపగ్రస్తమైంది, వారితో పోకుండా వారి పిల్లలకు కూడా సంప్రాప్తమైంది. దీనికంతటికి కారణం మా ఆది పితరులు మేము చేసిన పాపమే ప్రభువా. ఈ పాపమే చెరసాల్లో వేయిస్తుంది, ఈ పాపమే హాస్పిటల్లో పాలు చేస్తుంది, ఈ పాపమే విధవరాళ్ళం చేస్తుంది, ఈ పాపమే
దిక్కులేని అనాథలను చేస్తుంది పిల్లలను, ఈ పాపమే దరిద్రులను చేస్తుంది, ఈ పాపమే ప్రాణాలు తీస్తుంది. దీనికి కారణం ఇదే ప్రభువా, నాకు అర్థమైంది నీ గ్రంథం ద్వారానే. దానియేలు తెలుసుకుని పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి ఏం చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్న సంగతి అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిభ్రము చేసుకుంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఏం నిబ్బరం చేసుకోవాలి? మనస్సు. నీకు సమస్య వచ్చినప్పుడు సహోదరి సహోదరుడా వినాలి, నీకు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట గలిబిలైపోయేది నీ మనసే. ఓ యవన కుమార్తె, యవన కుమారుడా, నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, నువ్వు ఉన్నత విద్యను అభ్యసించి ఇంకా జాబ్ రానప్పుడు, నీ జీవితంలో మొట్టమొదట నిన్ను గలిబిలి చేసేది నీ మనసే. అయితే నీవు ఒక సత్యం తెలుసుకోవాలి, నేనెందుకు ఫెయిల్ అయిపోయాను, ఇంకా నాలో ఏమైనా పొరపాట్లున్నాయా, నా దేవుని నేను విరోధంగా స్టెప్స్ చేస్తున్నానా. మొదట చిన్ననాడు ఉన్న భక్తి, ప్రార్థన, వాక్య ధ్యానము, బైబిల్ చదువుట, నేనేమైనా కాలేజీకి వెళ్ళిన తర్వాత తక్కువైపోయానా, లోకపు ఫ్రెండ్షిప్ లో పడి నా దేవునికి దూరం అయిపోయి తిరగటం వల్లనే నాకేమైనా సంభవించాయా, నా దేవుడు నాకు మంచి భక్తి నేర్పడానికే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడా. నువ్వు గ్రహించి మనసు నిబ్బరం చేసుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను పాస్ అవుతానా, నా జీవితం బాగుపడుతుందా, నా చరిత్ర ముందుకు సాగుతుందా, నేను దరి చేరుకుంటానా అని వాళ్ళని వీళ్ళని అడగకుండా నీ తండ్రి దగ్గర నువ్వు మనసు నిబ్బరం చేసుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి, ప్రభువా చిన్ననాడు ఉన్న భక్తి నా దగ్గర లేదు, ఆ రోజు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు మందిరంలో పరిచర్య చేసే బిడ్డను, పాటలు పాడే కుమారుణ్ణి కుమార్తెను, అయితే నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి అంతా మారిపోయింది, నా భక్తిని లోకం పడగొట్టింది, నన్ను క్షమించి చేయి పట్టుకుని తిరిగి మరలా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవదూతలు దిగి వస్తారు నీ దగ్గరకు. పాపిని ప్రేమించి క్షమించి రక్షించడానికి వచ్చిన మహాశక్తివంతుడు నీవు, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మా పైన నీ ఆత్మాభిషేకము దించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నా ప్రియమైన తండ్రి. ఇలాగున మమ్మను వాడుకొని ఇలాంటి కృపకు పాత్రులను చేసి మేము ఈ రోజు నుండి యోగ్యత కలిగిన క్రైస్తవ జీవితం జీవించి మాకును మా దేవునికి సత్సంబంధం కలిగి మేము బ్రతికి మా కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు సృష్టికర్త అయిన యెహోవా యేసు నామములో మా ప్రార్థనలు విని మా ప్రార్థనలు సఫలము చేసి మీకు సజీవ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ఘనపరుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసు కృపా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సత్యసువార్త స్వస్థత ప్రార్థనలు కర్నూలు పట్టణంలో ప్రతి గురువారం సాయంత్రం 6:30 శ్రీ టీజీవీ కమ్యూనిటీ హాల్ సి క్యాంప్ సెంటర్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మరియు హైదరాబాద్ పట్టణంలో ప్రతి నెల 1st శుక్రవారం మరియు 3rd శుక్రవారం సాయంత్రం 6:30 గచ్చిబౌలి ఇందిరానగర్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచూ ఉన్నవి. రోగులకు వైద్యుడవు నీవే, మృత్యుంజయుడవు నీవే.
సింహాసనం నీకే 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 సయ్య నా స్తుతి ఆరాధన నీకే 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 సయ్య నా స్తుతి సింహాసనం నీకే 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 సయ్య నా స్తుతి ఆరాధన నీకే 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 సయ్య నా ప్రాణమా నా గానమా. యేసు కృపా ప్రార్థనా పంజరం టీవీ కార్యక్రమాలు మీకు అందించుచున్న వారు వైఎస్ ఫ్యామిలీ. వారి కొరకు మనం అనుదినము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడునూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాదాలకు కోట్లాది స్తోత్రములు తండ్రి. ఈ దీన కుటుంబాన్ని యేసు కృపలో మీరు చేర్చినందుకై కృతజ్ఞతలు. యేసు కృపలో వారిని నిలబెట్టినందుకు స్తోత్రములు. యేసు కృప ఆధ్వర్యములో అందించుతున్న ఈ కార్యక్రమాలు నాయనా మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచ్చు తండ్రి. మీ దయ వలన మాకు అందజేయించినటువంటి వయస్సు కుటుంబాన్ని నానాటికి అభివృద్ధిపరిచి ఇంకా ప్రపంచమంతట ప్రజాసేవ చేసేటువంటి గొప్ప కుటుంబంగా, దేవుని మహిమనందించే కుటుంబంగా వీరి వంశవృక్షాన్ని విస్తారముగా వర్ధిల్ల చేయమని, మీ రాకడ వరకు ఈ కుటుంబాలను నీ మహిమలో వాడుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మా చిరునామా ప్రార్థనా పంజరం, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 9247033153, మరి యొక్క నంబర్ 9949221601.